12వ తారీఖు రోజు కొత్తూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక అనుమానాస్పద మృతి ఒక లేడీది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంతో పాటు రేణుక అనే ఆమె ఒక కంప్లైంట్ ఇచ్చింది. ఆమె మదర్ 60 ఇయర్స్ ఓల్డ్ లేడీ యాదమ్మ అని ఆమె ఇంట్లోనే అనుమానాస్పదంగా చనిపోయి ఉన్నదని చెప్పి చెప్తే దాంట్లో దర్యాప్తులు చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద మర్డర్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. అప్పటికి అది అనుమానాస్పద మృతి మర్డర్ ఎవరో చేసినట్టు గుర్తించి అది ఎవరో అని కనుక్కోవడానికి తగు క్లూస్ లేకుండా ఆ తర్వాత మా ఇన్స్పెక్టర్ నరసింహారావు కొత్తూరు మరియు వాళ్ళ టీం అంతా హార్డ్ వర్క్ చేసి ఈ 3-4 డేస్లోనే ఒక బాబురావు అనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ బాబురావు అనే అతను అతని ఆమె హస్బెండ్ రామారావు మరియు ఆమెతో పాటు 5 ఏళ్ల నుంచి పరిచయం ఉండి వాళ్ళతో పాటు అప్పుడప్పుడు డ్రింక్స్ తీసుకొని వాళ్ళ ఇంట్లో ఉంటుండేవాడు. ఆ రోజు 11వ తారీఖు రాత్రి ఆమె ఇంటికి వచ్చి రామారావు లేనప్పుడు ఫేవర్స్ అడగడం వల్ల ఆమె రిఫ్యూజ్ చేస్తే ఆమె గుర్తుకి చంపి పారిపోవడం జరిగింది. ఈరోజు మా కొత్తూరు ఎస్ఐ మరియు వాళ్ళ ఎస్ఐ శ్రీనివాస్ అందరూ టీమ్గా ఏర్పడి అతన్ని అరెస్ట్ చేసింది.